నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోవిడ్ వారియర్స్ కు వెల్కమ్ పలికిన సీఐ, పోలవాన కురిపించిన సీఐ, హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు, ప్రజలు. గత నెలలో కోవిడ్ బారిన పడి కోలుకున్న మనుబోలు పోలీసులకు గురువారం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దీనికి తోడు సిబ్బంది పోలవాన కురిపించడంతో పాటు మండల ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గత నెలలో అనుకోని పరిస్థితుల్లో ఎస్ఐతో పాటు 13 మంది పోలీసులు కరోనా బారిన పడి ఎస్పీ పర్యవేక్షణలో నెల్లూరు ఐసోలేషన్ లో హోమ్ క్వారంటైన్ లో పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మరలా విధులకు హాజరవడం పిఎస్ కు కలవచ్చిందన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసులకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమకు కరోనా సోకినప్పటి నుండి ప్రతినిత్యం సీఐ మా బాగోగులు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవారన్నారు. కరోనా సోకితే చనిపోతామనే అపోహ నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. మా ఉన్నతాధికారుల సహకారంతో మనోనిబ్బరాన్ని పాటించి కరోనా జయించామని అన్నారు. అక్కంపేట మాజీ సర్పంచ్ ఎన్ కిరణ్ రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్న పోలీసులకు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. అంతకు ముందు సీఐ కరోనా వారియర్స్ కు పూలమాలను వేసి మిఠాయిలు పంచిపెట్టారు. సిబ్బంది పూల వర్షం కురిపిస్తూ జయహో కరోనా వారియర్స్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ అంతా పండుగ వాతావరణం నెలకొంది. గత నెల 16వ తారీఖు అనుకోని పరిస్థితుల్లో అనుకోని పోలీస్ స్టేషన్లోని 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మేమెవరు బింబేలు ఎత్తిపోకుండా మరియు ఏ విధంగా నీరసించుకోకుండా మాకు పై అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ, ముఖ్యంగా మా రూరల్ సీఐ గారు ప్రతినిత్యం మాతో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం మాట్లాడుతూ మా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, అదేవిధంగా డిఎస్పీ గారు మరియు ఎస్పీ గారు మమ్మల్ని క్రమం తప్పకుండా మమ్మల్ని రోజు పర్యవేక్షిస్తూ మా ఆరోగ్యాన్ని కనుక్కుంటూ మాకు మంచి ట్రీట్మెంట్ అందించి త్వరగా మేము కోలుకునేలాగా చేసి, అదేవిధంగా మేము హాస్పిటల్ క్వారంటైన్ మరియు హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఈరోజు విధులకు హాజరు కావడం జరిగింది. మమ్మల్ని ఈ విధులకు హాజరవుతున్న సందర్భంగా మా రూరల్ సీఐ గారు, ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఘనస్వాగతం పలకడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మేము అదేవిధంగా ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, కరోనా వచ్చిందనేసి ఎవరు అధైర్యపడవద్దు, భయపడవద్దు. కరోనా వచ్చినంత మాత్రాన మనము భయపడాల్సిన పని లేదు. దాన్ని మనం మన దృఢ నిశ్చయంతో మరియు డాక్టర్లు అందించినటువంటి క్రమేపీ మన ఆరోగ్యం చెక్ చేసుకుంటూ సరైన మందులు మరియు డైట్ ఫుడ్ను బాగా తీసుకుంటూ ఈ కరోనాను జయించవచ్చు. దాని కరోనా వచ్చినంత మాత్రాన చనిపోతారనేది ఎవరు భయపడాల్సిన పని లేదు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో విధుల కార్యక్రమం మేమే దానికి ఒక ఉదాహరణ. మీరు కూడా అదేవిధంగా జనాలు కానీ ఎవరైనా కానీ ప్రజలు కానీ కరోనా వచ్చిందని ఇతరులని ఎవరు వాళ్ళని దూరం పెట్టడం కానీ అంటరాని వాళ్ళుగా చూడడం కానీ చేయకండి. వాళ్లకు మీరు ధైర్యం ఇవ్వడం వల్ల వారు ఇంకా త్వరగా ఆరోగ్యవంతంగా కోలుకుని వారి సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తమ విధులకు హాజరవుతారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని తెలియజేస్తున్నారు.